పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల మీడియా సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దమయ్యారని, వైసీపీ పథకాలను కాపీ చేసుకుని వాటినే అవలంబిస్తున్నారని, చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయకుండానే మరో ఎత్తుగడతో మళ్లీ ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఆచంట నియోజకవర్గంలోనే స్థానిక మంత్రి అనుచరులు సంక్షేమ పథకాలను అడ్డంగా దోచుకున్నారన్నారు. తన సొంత ఖర్చుతో రైతులకు 100,000 రూపాయల సబ్సిడీతో 3 ట్రాక్టర్లు, విద్యార్థులకు ఉచితంగా 4 బస్సులు, యువకులకు క్రికెట్ కిట్స్ అందజేసిన ఆచంట వైసీపీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ వైసీపీ విధానాలను కాపీ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తలు మదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొయ్యం మిషన్ రాజు, సర్రాజు, మేక శేషుబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. పెట్టడానికి అవకాశం ఇచ్చి ఇక్కడ నిశ్చయిస్తున్న కోఆర్డినేటర్లు కానీ పార్లమెంట్ కోఆర్డినేటర్లు కానీ మిగిలిన కోఆర్డినేటర్లు తండ్రి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అనేకమైనటువంటి మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు అట్టహాసంగా 2,000 రూపాయల ఫ్యాంక్షన్ని ప్రభుత్వ దానంతో భోజనాలు పెట్టి మరీ ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆడవడుసులకి 10,000 రూపాయలు, డ్వాక్రా మహిళలకి ప్రతి మహిళకి 10,000 రూపాయలు ఇస్తున్నామని అట్టహాసంగా మీటింగులు పెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా మరి తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ప్రజానేకం అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా మోసం చేస్తున్నటువంటి విధానానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకి రుణం ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. 1 చోట, 2 చోట్ల, 3 చోట్ల 3,500 రూపాయలు ఆ గ్రూపుల్లో వేసినా అది పొదుపు ఖాతాల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరార్థం తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు కూడా 10,000 రూపాయలు అందలేనటువంటి పరిస్థితి, రుణమాఫీ చేస్తానన్నటువంటి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో మా పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఒక ప్రశ్న ఇస్తే మీరు ఇంతవరకు ఎంత రుణమాఫీ చెల్లించారు, ఎంతమంది డ్వాక్రా గ్రూపులకి మీరు సహాయం చేస్తున్నారని అడిగితే అదే మంత్రివర్గంలో ఉన్నటువంటి పరితాల సునీత గారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెబుతూ మీడియాలోనే వచ్చింది, మీరు అందరూ చూస్తున్నారు, మేము ఇంతవరకు ఎవరికి రుణమాఫీ చేయలేదు, ఇది ఎన్నెళ్ళైంది, 6 నెలల కాలం క్రితం, ఇంతవరకు ఎవరికి రుణమాఫీ చేయలేదు, ఇంతవరకు మేము ఏ విధమైనటువంటి సహాయం అందజేయలేదని స్వయంగా ఆ శాఖ మంత్రే చెబుతున్నారు. మరి అలాంటిది ఈ రోజున గతంలో ఇచ్చినటువంటి హామీలను మరిచి బంగారం బ్యాంకులో పెడితే తిరిగి మీ ఇంటికి వచ్చేస్తుంది అనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి మళ్లీ ఈ రోజున కొత్త ప్రచారానికి దిగినటువంటి విషయం మీరు అందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మళ్లీ 10,000 రూపాయల చెక్కులు 3 చెక్కులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే నెలలో 1 చెక్కు, మళ్లీ వచ్చే నెలలో 1 చెక్కు, ఈ లోపల ఎలక్షన్ కోడ్ వస్తుంది, జనాలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలకి మహిళలకి వివరిస్తూ ఉన్నాం, నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం ద్వారా అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున రైతులకి, ప్రతి రైతుకి కూడా మళ్ళీ రైతులను కూడా మోసం చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టున్నారు. ఈ రోజున ఎందుకునంటే ప్రతి రైతుకి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతి రైతుకి కూడా మళ్ళీ సాయం చేస్తానని ముందుకొస్తున్నటువంటి పరిస్థితి, అలాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నటువంటి ఇంటింటికి ఉద్యోగం ఇచ్చి ఒకవేళ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ప్రతి ఒక్కరిని కూడా వంచే కార్యక్రమం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తాయిలాలు పెట్టి మళ్ళీ ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలన్న దాని మీద మళ్ళీ మొదలుపెట్టారు. ఇవాళ 10,000 సెల్ ఫోన్ అని చెప్పి 3 సార్లు పసుపు కుంకుమని పిలుపుకుంటున్నాం. మరి నిన్ననే మరి అత్తిలి నియోజకవర్గం మంచిలి గ్రామంలో ఒక వృద్ధుడు కూడా చనిపోవటం జరిగింది, తాడేపల్లి గుడిలో ఇంకో చోట ముగ్గురు.
ఇలాగ వాళ్ళు ఒక సినిమా స్టంట్ గా మళ్ళీ ఏ రకంగా రావాలని ఒక డ్రామా కింద నడిపే కార్యక్రమం చేస్తున్నారు చిత్తశుద్ధి లేకుండా. మరి ఇవాళ రైతుల్ని, మహిళల్ని, డ్వాక్రా మహిళల్ని అందరినీ కూడా, యువతని అందరినీ కూడా వంచే కార్యక్రమం చేశారు. ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక. మన ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ అంతా కూడా వ్యవసాయేతర మీద ఆధారపడే రైతులు ఎక్కువ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల్ని విసమర్చారు. రుణమాఫీ చేస్తానన్నారు, రుణమాఫీ చేయకపోగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రవేశపెట్టినప్పుడు, ఈ పథకాలను ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికల స్టంట్గా మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడతారని చెప్పిన విధంగానే, మరి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల ఎన్నికలు ఉన్నాయనగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను ప్రకటించినప్పుడు ఈ పథకాలు అమలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు, ఇలాంటి ప్రకటన పథకాలని ఏ రకంగా అమలు చేస్తారని చెప్పి పార్టీ నాయకులతోనూ అందరితోనూ ప్రెస్ మీట్లు పెట్టించి కండలు ఇప్పించిన ఆ నాయకుడు మరి ఈ రోజు ఏ రకంగా సాధ్యపడుతుందని అన్ని పథకాలని కూడా మరి కాపీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. చిన్నతనంలో పరీక్షల్లో పిల్లలు ఎవరైనా కాపీ కొడితే ఇన్విజిలేటర్ ఎవరో చూడకుండా కాపీ కొట్టాలి, చూస్తే బాగోదని చిన్నపిల్లలైనా భయపడుతూ మొహమాటంగా చేస్తారు. మరి ఈరోజు ఎంతమంది ఓటర్లు గమనిస్తున్నారని తెలిసినా కూడా ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని పబ్లిక్గా కాపీ కొడుతూ మరి ఈరోజు ప్రజలను మళ్ళీ ఇంకోసారి మోసపుచ్చడానికి ఆయన సిద్ధపడడం చాలా సిగ్గుపడాల్సిన విషయం. దీనన్నింటినీ కూడా ప్రజలంతా తిప్పికొట్టాలి. ఈరోజు ఆయన ఇస్తున్న పెన్షన్ పథకాలకి ఇటుకి ప్రతి ఇంట్లో పని మనుషులు కూడా సెలవు పెట్టడం జరిగింది. పొరుద్దుటి నుంచి సాయంత్రం వరకు అక్కడ కాపలా కాసుకుని ఆయన ఇచ్చే పెన్షన్ని అందుకుని ఆరు పెట్టే భోజనాన్ని తిని వెళ్లాల్సిందిగా కోరుతూ ఆయన